Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రక్షాబంధన్ రోజు మా అన్న ఈ రాష్ట్ర ఆడపడుచులకి అన్నైన జగన్ మోహన్ రెడ్డి గారిని అలాగే మా అందర్ని కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఈ రోజు ఈ రక్షాబంధన్ ని జరుపుకోవడం ప్రతి ఆడపిల్ల కూడా నిజమైన రక్షాబంధన్ గా ఈ రోజు ఫీల్ అవుతుంది అన్నటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ల భద్రత కోసం ఆడవాళ్ళకి భరోసా ఇస్తూ మహిళా సాధికారత కోసం ఆయన వేస్తున్న అడుగులు చూస్తే ప్రతి మహిళకి కూడా అర్థమవుతుంది ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి మహిళల పేరు మీద ఇచ్చి ఆ కుటుంబాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే తమ సొంత అన్నగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి బాగుండాలని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా ఈ రాష్ట్ర మహిళలకి మరి జగన్ మోహన్ రెడ్డి గారు అండగా ఉంటూ అమ్మఒడి గాని వైఎస్ఆర్ చేయూత గాని ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీద ఇవ్వటం గాని అలాగే జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ఇలా అనేక కార్యక్రమాలు మహిళల మీద నమ్మకంతో మహిళల్ని ఆశీర్వదిస్తూ చేస్తున్నారు అండ్ ఈ రోజు మరి ఈ రక్షాబంధన్ సందర్భంగా ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు నిజంగా చాలా హ్యాపీ అయిన విషయం ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ల వల్ల వర్కింగ్ ప్లేస్ లో గాని కాలేజెస్ లో గాని స్కూల్స్ లో గాని ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో పడకుండా ఉండాలి అని వారందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం అనేది మహిళలందరూ కూడా అభినందిస్తున్నారు హర్షిస్తున్నారు అండ్ ముఖ్యంగా ఈ రోజు మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చి మరి దిశ పోలీస్ స్టేషన్లు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం చూస్తుంటే మహిళల మీద ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది అలాగే మహిళలకి ఈరోజు నామినేటెడ్ పోస్టులలో గాని అలాగే నామినేషన్ వర్క్స్ లో గాని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 50% ఇవ్వటమే కాకుండా క్యాబినెట్ లో మీరు చూస్తే ఒక ఎస్టీ విమెన్ ని ఈరోజు డిప్యూటీ సీఎం ని చేయటమే కాకుండా ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ ని చేసి మరి ఆడవాళ్ళని మగవాళ్ళకి సమానంగా ఈరోజు గౌరవాన్ని కల్పించిన జగనన్న నిజంగా చాలా గొప్పవాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర దశ దిశ నిర్దేశించే విధంగా మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా పరిపాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అండ్ ఈరోజు నాకు అర్థం కాని చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడు అంటే దానికి అర్థం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో మరి అమరావతిలో భూములు కొని రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని కానీ మిగతా పార్టీలకి ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ఇద్దరు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అంటారు నిజంగా ఆయనకి వైజాగ్ కి మరి క్యాపిటల్ సిటీ రావటం అనేది ఇష్టం లేదనుకుంటున్నా ఎందుకంటే గాజువాకలో ఆయన్ని చిత్తుగా ఓడించారు కాబట్టి వైజాగ్ మీద కసి పెంచుకున్నారా లేకపోతే నాకైతే వేరే కారణం కనిపించలేదు ఎందుకు వైజాగ్ వద్దంటున్నారు ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయల్ని అమరావతిలో పెట్టి అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఉత్తరాంధ్రలో గాని రాయలసీమలో గాని వెనుకబాటు తిరుగుబాటు రావటం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లో జరిగిన తప్పు మళ్లీ అమరావతిలో జరగకూడదు మూడు ప్రాంతాలు బాగుండాలి సో పరిపాలన వికేంద్రీకరిస్తే అభివృద్ధి వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయొచ్చన్న జగన్ గారి ఆలోచనని అందరూ కూడా స్వాగతిస్తున్నారు సో ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు 2019లో మీరు మేనిఫెస్టోలో పెట్టారా మూడు రాజధానుల గురించి అడుగుతున్నారు నేను నీకు అడుగుతున్నాను సూటిగా 2014లో మీ మేనిఫెస్టోలో అమరావతిలో రాజధాని కడతాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లారని నేను అడుగుతున్నా ఈ రోజు ఒక చోట పెట్టడానికి మీరు చెప్పినప్పుడు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లినప్పుడు మీరు ఇలా దిగజారుడు రాజకీయాలు చేయాలనుకుంటే ఉన్న 23 మంది కూడా జీరోకి వస్తారన్న విషయం తెలుసుకోండి నేను గతంలో కూడా చెప్పాను ఒక సెంటిమెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ బలంగా నమ్ముతారో వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి టీఆర్ఎస్ చూస్తే మీరు తెలంగాణ సెంటిమెంట్ కోసం ఎలా రాజీనామా చేసి వెళ్లారో చూసాం వైఎస్ఆర్ సెంటిమెంట్ మీద కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళని చూసాం అలాగే స్పెషల్ స్టేటస్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంది మనం చూసాం ఈ రోజు అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలి మిగతా ప్రాంతాలు ఎటుపోయినా పర్లేదు ప్రజలు అదే కోరుకుంటున్నారన్న నమ్మకం చంద్రబాబు నాయుడుకి ఆయన బినామీలకు ఉంటే వాళ్ళు 23 మంది రాజీనామా చేసి అన్ని ప్రాంతాల్లో ఉన్న 23 మంది ఆ
బలంగా ఆ సెంటిమెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకోమని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. ఇక మీరు చెప్పే మాయ మాటలు మీ ఛానల్లో సపోర్ట్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో రాష్ట్రం అంతా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా రక్షాబంధన్ రోజు మహిళలందరం కూడా ఈరోజు చాలా భరోసాగా భద్రతగా గౌరవంగా బయటకు వచ్చాము. అండ్ ఈరోజు జగనన్న ఉన్నారన్న భరోసా మాకు ఇంకా 30-40 సంవత్సరాలు ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ సో ఈరోజు ప్రారంభమిస్తున్న ఈ రక్షాబంధన్ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లి అనేక మంది మహిళలకి మరి అవగాహన కల్పించి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను.